मन उद्यम सारथि जेएस चैरम बोधन सर गार गौरवनी मैं न्यू डेमोक्रेसी नायक अखर झासी गार पीजीओ हैदराबाद अध्यक्ष कृष्ण यादव गार बालूगार इंका वेद मित्रुक वेद मंदिर सोदर को पांडुगार की मिगता मित्र प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया मित्र उद्यमस्त अन्नी डिपार्टमेंट अन्यायम जो राष्ट्र प्रभुत्म राष्ट्र प्रभुत् सेक्रेटरियट मिगता उद्योग टीचर् इकड राष्ट्र प्रभुत्व रंग संस्थलों एट्ला अन्यायम जो रैलवे साउथ सेंट्रल रैलवे सिकिंद्राबाद अंटे निजाम नवाब निजाम पीरियड मन रैलवे व्यवस्था अब रोड रैलवे अंड ट्रांसपोर्ट रूपी उ मतलब उद्योग मनमे एवं वेरे ले बस नड़पे मनमे रैल नड़पे मन मोतम मनमे गुड्स नड़पे मन साउथ सेंट्रल रैलवे तरह मन 10% उम्मीद अभी చిన్న పోస్టులలో మనం పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులన్నీ వాళ్ళకి అన్ని ఎట్లా అన్యాయం జరిగిందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అన్యాయం జరిగింది కనుక రాబోయే రోజుల్లో అది జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఒక ఐక్యంతో ఉద్యమం గట్ట చేశాము అదినట్టుగా చేయాలి ముఖ్యంగా రైల్వే చేసే వాళ్ళు పుత్తయ్య గారు మిగతా అందరు కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆరే నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది సంఘాలకు అతీతంగా అరే మేము ఇంకా ఈ ప్రాంతంలో పుట్టినా మా ఏ సంఘం అన్నా కానీ కానీ ఇలా వస్తామని చెప్పి ర్యాలీ ముత్తయ్య గారు మిగతా వేదికలు చాలా మంది పెద్దలందరూ కూడా దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినారు దాని తర్వాత కొంతమందికి ఇబ్బందులు కూడా వచ్చినాయి అయినా భయపడలేదు మేము ముత్తయ్య గారు భయపడలేదు మీరు భయపడలేదు మీ గుర్తింపు సంఘం ఉండాలి ఇంకేదైనా ఉండండి మా తెలంగాణ గురించి మేము ఓట్లాడినాం సంఘం వచ్చినప్పుడు సంఘం ఇదినప్పుడు ఇదే కదా అని చెప్పి గట్టిగా మాట్లాడేటువంటి సంఘం కూడా రైల్వే చేస్తుంది ఒక రైల్వేకే కాకుండా మన దుర్గాబాయ్ దేశం పోయి అక్కడ కూడా మా పాండు గారు ముత్తయ్య గారు వచ్చి ప్రత్యక్షమే మేము కొట్లాడేటప్పుడు మాకు ఇన్కల్ లేవట ఒక 10 మంది తీసుకొని వచ్చి అన్న ఇది అన్యాయం చలో మీరేం చేస్తారో చేయండి బంద్ చేస్తే నేను కూడా ఉంటాను అంటే ఉద్యోగులము ఏ డిపార్ట్మెంట్లో అయినా ఆ డిపార్ట్మెంట్కి మనం పరిమితం కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని సామాజిక వర్గాలలో అన్ని రకాల అంశాలు కూడా మనం జోగం కలిగించుకొని పెద్ద ఎత్తున మన ఆకాంక్షని నెరవేర్చినందుకు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది కేంద్రం కూడా తల ఊగింది తెలంగాణ కూడా రావడం జరిగింది మరి రైలు అనగానే తెలంగాణ ప్రజలకు బాగా గుర్తుంటారు మన తెలంగాణ విద్యార్థి మన సోదరుడు రైలు వస్తుంటే కూడా రైలు ఢీకొంటాడు రైలు పక్కన పోతుంటే భయపడతాడు కానీ రైలుకు ఎంత వేగంగా వస్తుందో మనోడు కూడా అంత వేగంగా గుద్ది జై తెలంగాణ ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటుందా అంత ధైర్యం తలుచుకుంటేనే ఇట్లా అవుతుందన్నమాట ఇది అంటే ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు ఈ గడ్డ మీద ఉన్నందుకే మనం అందరం కూడా గట్టిగా కొట్లాడినందుకే పోరాటం చేసినందుకే కేంద్ర ప్రభుత్వం కూడా తలవెక్కి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఇక ఇవ్వాల్సిందే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసినటువంటి చూస్తే మనకే సిగ్గనిపిస్తుంది చర్చ జరిగింది చర్చ అయిపోయింది అన్నారు మళ్ళీ ఇంకేదైనా చర్చ అయిపోయిన తర్వాత ఈయన బిల్లుంది ప్రభుత్వం బిల్ల వ్యక్తిగతమైన బిల్లుని ప్రభుత్వం బిల్లుగా ఆమోదిస్తే ఎట్లా ప్రభుత్వం బిల్లు అయితే ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేసి క్యాబినెట్ నుంచి చర్చకు వస్తుంది ఈరోజు మన బిల్లు ఉట్టిగా రాష్ట్రపతి ఉట్టి పంపించిందా లేకపోతే ఇంకెవరు అడుగుదే పంపించిందా పార్టీ నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్ లో పోయింది క్యాబినెట్ నుంచి రాష్ట్రపతి పోయింది రాష్ట్రపతి నుంచి ఇక్కడ వచ్చింది బిల్లు ఇది బిల్లు ఈయన వ్యక్తిగతంగా ప్రవేశపెట్టి తీర్మానం చేసినాం అయిపోయింది వీగిపోతుంది నేను కోర్టు పోతా నువ్వు కోర్టుకో ఏడుకనవు నువ్వు కోర్టులో సుప్రీం కోర్టులో ఉరిసి చేస్తే కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు నువ్వు సుప్రీంకోర్టు ఉరిసి చేస్తే క్షమాభిక్ష పెట్టేది ఒకరే ఒకరు రాష్ట్రపతి అలాంటి రాష్ట్రపతి పెట్టిన బిల్లుని తీసుకుపోయి మన సుప్రీం కోర్టు వేస్తా అంటే ఎవరు నవ్వుతారా ఎంత ఎంత చిత్రం
ఇంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుని మనమందరం కూడా నిశ్చితంగా పరిశీలించిన ఓపికతో ఉన్నాం. మనం అందరం కూడా ఆ ఓపిక మనం నశించొద్దు. ఐక్యతతో ఇట్లే ముందుకు పోదాం, ఇట్లనే గట్టిగా కొట్లాడదాం. మనకు బిల్లు పాస్ అయితేనే నమ్మకంతోనే మనం ఉన్నాం. ఏమాత్రం అనుమానం వస్తే ఉంటుందా? ఇక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోవు. మా అశ్వత్థామని నా పుట్టన్న మీ అందరు వాళ్ళందరూ కూడా రైలు ఆగిపోతాయి. ఎక్కడి ఒక్కనే ఎందుకంటే సినిమాలలో ఎవరన్నా అనగానే పక్షులు అన్ని గాలి ఎక్కడికైనా ఇట్లా ఆగిపోతుంది చూడు. అట్లా ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం. ఎవరైనా ఎక్కడికి ఋషి శాపం ఇస్తానగానే అయిపోయినట్లా. ఈరోజు జేఏసీ ఇట్లా పిలిపియాలి. ఎక్కడ ఉన్నక్కడ ఎక్కడ బస్సులు అక్కడ ఎక్కడ లాగలు అక్కడ ఎక్కడ మనుషులు అక్కడనే అయిపోతారు. కనుక పెద్దలు రాష్ట్ర మా కేంద్ర మాజీ మంత్రివర్యులు, మీ రైల్వే శాఖ మాజీ మంత్రివర్యులు దత్తాత్రేయ గారి వేదిక పైకి రాసి కోరుతున్నాం. కనుక ఆ రకంగా ఏ పిలుపు వచ్చినా, అర్ధరాత్రి పిలుపు వచ్చినా క్షణాన్ని మనం అందరం కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఎవరు భయపడకుండా ఆందోళన చెందకుండా మనం కూడా ఎప్పటికప్పుడు ఏమవుతుంది ఎట్లా అవుతుంది అని వాళ్ళని వీళ్ళని గమనించుకుంటా మనం ముందుకు పోవాలని చెప్పని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనందరం కూడా పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరి ముత్తయ్య గారు పాపం నిన్నే పెట్టేసాను. నిన్న నుంచి మొన్న నుంచి తిరుగుతున్నాడు ఒక్కడు పాపం 5-6 మంది నేర్చుకుని మా ఆఫీస్లో కూడా ఉండే అక్కడ టీచర్ సంఘాలు ఉండేనా అని చెప్పి ఇదైనా అదైనా మా అందరి మా ఆఫీస్లే, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడైనా సరే అని చెప్పి మనం పెట్టుకున్నాం. కనుక ఈరోజు ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెస్ట్ ఆఫీసర్లు అనే భేదం లేదు. మనందరం తెలంగాణలో ఏ సంఘం ఉన్నా అందరం ఒకటే. కనుక రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మనం ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇస్తాను. జై తెలంగాణ.